వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా గత రెండేళ్లుగా కరోనా అనే పదం మన జీవన శైలిలో ఒక భాగమైపోయింది. ఈ మధ్య కొత్తగా నియో కరోనా వైరస్ అనే కొత్త రకం కరోనా వుహాన్ యూనివర్సిటీ సైంటిస్ట్ పుణ్యాన బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోలో మనం ఈ నియో కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. నియో కరోనా వైరస్ కొత్త రకం కోవిడ్-19 అయితే కాదు. నియో కరోనా వైరస్ కరోనా కుటుంబంలోని మెర్స్కోవ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ కోవకు చెందినది. ఈ మెర్స్కోవ్ని మొదట 2012లో గుర్తించారు. అప్పట్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ కొరియాలలో ఇది విజృంభించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ వ్యాధి బారిన పడిన వారిలో 35% మంది మరణించారు. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ క్యామెల్స్, ఒంటెల నుండి మనుషులకు వ్యాపించింది. 2012లో 27 దేశాలలో ఈ మెర్స్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నియో కరోనా వైరస్ను సౌత్ ఆఫ్రికాలోని గబ్బిలాలలో గుర్తించారు. నియోకోవ్ దీని దగ్గర చుట్టం PDF2180 కోవీలు సబ్ యూనిక్ కార్బాక్సిల్ టెర్మినల్ డొమైన్స్ ద్వారా సమర్థవంతంగా గబ్బిలాలలోని ACE2 యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నియోకోవీలో T510F అనే మ్యూటేషన్ కలిగింది. ఈ మ్యూటేషన్ కారణంగా నియో కరోనా వైరస్ మానవ ACE2 సెల్స్ని సమర్థవంతంగా ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. ACE2 సెల్స్ మన లంగ్స్లోని ఎపిథీలియాలో ఉంటాయి. హ్యూమన్ ACE2 సెల్స్తో నియో కరోనా వైరస్ బైండింగ్ చాలా భిన్నంగా ఉందట. ఇప్పటి కోవిడ్-19 వైరస్ బైండింగ్ ఇంటర్ఫేస్, ప్రోటీన్ గ్లైకాన్ ఇంటరాక్షన్, ఇంకా ACE2 సెల్స్కి బైండ్ అయ్యే ఇతర వైరస్ల కన్నా ఈ నియోకోవ్ బైండింగ్ చాలా భిన్నంగా ఉందట. దీని కారణంగా ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క యాంటీబాడీస్ ఈ నియో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్తో పోరాడలేవట. కాకపోతే ఈ నియో కరోనా వైరస్ ఇంకా మనుషుల్లోకి వ్యాపించనే లేదు. ఇదంతా ఒక హైపోథసిస్, పరికల్పన మాత్రమే. నియోకోవ్ గబ్బిలాల వరకే పరిమితమయ్యింది. ఇది మానవులలోకి సంక్రమించాలంటే దీంట్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మ్యూటేషన్ కలగాలి. ఒకవేళ కలిగినా అది హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత స్ప్రెడ్ అవ్వాలి. కనుక ఈ నియో కరోనా వైరస్ గురించి కలత చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న గంటని గట్టిగా కొట్టడం అస్సలు మర్చిపోకండి.